మా నాయకుడు కూడా ఏదైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి, సంక్షేమం ఒకటి వల్లనే లాభం లేదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి ఎక్కడ చూసినా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఆర్ఎండ్బి వ్యవస్థను గాలికి వదిలేశారు. ఏ వ్యవస్థను తీసుకున్నా వ్యవస్థలనే గాలికి వదిలేసి కేవలం బటన్ నొక్కుతున్నామని చెప్పి అది కూడా నిబంధనలతో పేరుతో చెక్కినటువంటివి కూడా అలాంటివి మనం చేయరాదు. అదేవిధంగా రేపు ఏవైతే మనము ప్రజలకు ఇచ్చినటువంటి 3000 రూపాయలు ఒకటి, పెంచినటువంటి 3000+4000, 7000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్తలు కావచ్చు, మన నాయకులు కూడా ఆ రోజు మా మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిదీ ఇస్తున్నాము, మాట మీద నిలబడ్డాము, మాట కోసం నిలబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది కూడా చెప్పడానికి చెప్పి ఏ విధంగా చేయాలి ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఆర్ఎండ్బి గురించి ఇక్కడ మీరు అడుగుతూ ఉన్నారు. ఆర్ఎండ్బి శాఖలో కూడా చాలా ప్రాంతాలలో మేము కూడా పార్ట్ హోల్స్ పూజించాలని చెప్పి ఆఫీసులతో నివేదిక తీసినప్పుడు హోల్స్ ఉంటాయి కదా సార్, రోడ్లే లేవు, హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయని కూడా చెప్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పని ఎక్కడైనా గుంతలు చూసాము, రోడ్లే లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. అదేవిధంగా ఆర్ఎండ్బికి ఏదైతే ఎన్ఏడిబి కానీ మిగతా నిధులను కూడా పక్కదారి పట్టించడం జరిగింది. వాటి మీద అన్ని నివేదికలు తెప్పిస్తున్నాము. రేపు ఇప్పుడైతే పార్ట్ హోల్ మీద దాదాపుగా 300 కోట్ల రూపాయలు కావాలని చెప్పి మా అధికారులు నివేదిక ఇవ్వడము, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ వర్షాకాలాన్ని చూసుకొని అయిపోయిన తర్వాతనే వాటిని కూడా మొదలు పెడతాము. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైసీపీని టార్గెట్ చేసింది, ప్రతి కార్యచర్యలు దాడులు చేస్తుంది, అందులో భాగంగానే పార్టీ కార్యాలయాలు కూల్చేస్తుందని ఈరోజు హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి, పబ్లిక్ కూడా అడుగుతున్నారు ప్రజాస్వామ్య వాళ్ళంతా స్పందించాలని. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒక ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా దీని అంటే ప్రజాస్వామ్యవాదులు అంటున్నారా లేకుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనుకుంటారా? వాళ్ళు చెప్పిన కట్టడాలంటే రేపు కోర్టే ఇస్తుంది కదా నివేదిక. ఇప్పుడు ఏవైతే వాళ్ళు కార్యాలయాలు చూశారో మీ మాదిరిగా ప్రభుత్వ సొమ్ముత కట్టిన ప్రజావేదికలు మా ముఖ్యమంత్రి గారు కూలగొట్టమని చెప్పలేదు, మీ ఆఫీసులను కూడా కూలగొట్టమని చెప్పలేదు. ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం కానీ ఆ అధికారులు ఇల్లీగల్ అక్రమ కట్టడాలు ఉంటే కూల్చివేసే హక్కు వారికి ఉంటుంది. మీరు అక్రమంగా క్రమంగా కట్టినటువంటి దానిని కూడా కూల్చేసే ప్రభుత్వం వాళ్లకు, అంటే తను చెడిపోయినాడు కాబట్టి అందరికీ అవే ఉద్దేశాలు ఉంటాయనేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం. వారికి ఉండే ఆలోచనలే యువతల ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఉండేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రికి ఉంటాయంటున్నారు. ఎప్పుడు కూడా ప్రజల ఆస్తి కానీ ప్రజల సొమ్ము కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ మా ప్రభుత్వం కూల్చగొట్టదు. అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీలు కానీ ప్రైవేటువి కూడా ఏవైనా పద్ధతిలో ఉన్నప్పుడు అన్ని లైసెన్సులు పొంది అన్ని హక్కులు ఉన్నప్పుడు దానిలో జోలికి కూడా పోము. మీరు అక్రమ కట్టడాలు ఎవరు కట్టారు? గవర్నమెంట్ ప్లేస్లలో ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ ముఖ్యమంత్రిదే కాదు, ఏ కార్యాలయం కట్టాలన్నా ఏదైనా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి కదా. ఆయనేమో దానికి వైఎస్ఆర్ పార్టీకి ఒక నీతి, వేరే వాళ్ళకి ఒక నీతి, మరి ఎందుకు చేస్తున్నారు? కాబట్టి వారు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి అంటున్నారు. ఎక్కడ దాడులు జరిగాయి? ఎక్కడ మీ సాక్షి పత్రిక ఉంది, కరపత్రికను అడ్డం పెట్టుకొని ఏదో చిన్నవి ఊర్లో వ్యక్తిగతమైన ఖర్చులతో వ్యక్తిగతమైనటువంటి కారణాలతో గ్రామాలలో కొట్టుకుంటే దాన్ని కూడా పార్టీకి అంటుతున్నారు. అవి ప్రభుత్వం చేస్తున్నట్టు కానీ పార్టీ చేసేటువంటి గొడవలు కాదు. మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా మీరు ఏదైనా శిష్టాన్ని దాటొద్దు, ఎక్కడైనా వాళ్ళు తప్పు చేస్తే మీరు ప్రభుత్వానికి తెలియజేయండి, అధికారులకు తెలియజేయండి, వాళ్ళు సరిచేస్తారని. వాళ్ళ మాదిరిగా మా నాయకుడు ఎప్పుడూ రెచ్చగొట్టడు. ప్రజా వ్యతిరేక విధానాలకు కానీ ప్రజలకు అసౌకర్యం కలిగించే పనులు కానీ చేయొద్దని చెప్తాడు. అటువంటి అలవాటు లేదు. మా నాయకుడు అడుగుజాడల్లో మేము ఎవ్వరికి కూడా నష్టం చేయము, కక్ష సాధింపు చర్యలు ఉండనే ఉండవు. అంటే ఈ మొన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత నేను డిప్రెషన్లకు వెళ్ళిపోయాను, హిమాలయాలకు వెళ్ళాలని అనుకున్నాను, అయితే 40% ఓటు బ్యాంక్ వచ్చింది, దీంతో ప్రజలకు అండగా నిలబడాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయాన్ని మార్చుకున్నాను. జగన్మోహన్ రెడ్డి తన అన్యాయులతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది, అది ఆలస్యంగా బయటకు వచ్చింది అన్నమాట. మీ మీద మీ కామెంట్? అన్యాయులు ఏమన్నారో లేదా కానీ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. హిమాలయాలకు ఎప్పుడెప్పుడు పోతాడైనా, హిమాలయాలకు పోతే ప్రశాంతంగా వైఎస్ఆర్ఎల్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మమ్మల్ని హిమాలయాలు కానీ వెళ్ళిపోతే మేము ఇంకొక రాస్తా చూసుకొని బ్రహ్మాండంగా ఆ పార్టీలో చేరి మేము బతకచ్చు అనే కాడికి వాళ్ళు ఉన్నారు మనసులో. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలలో వాళ్ళందరూ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ 40% ఓట్లు వేసినప్పటికీ కూడా వాళ్ళ నాయకులు కార్యకర్తలు మాత్రము ఆయన ఎప్పుడు హిమాలయాలకు వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలకు పోతేగినా మాకు అదృష్టం ఏదైనా కానీ కూడా ప్రశాంతంగా ఉంటాము. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి మళ్ళీ ఆయన అదే రెచ్చగొట్టే ధోరణిలో పొండి మీరు చేయండి, పోరాటాలు చేయండి, యుద్ధాలు చేయండి అని చెప్తారు. అక్కడ యుద్ధాలు చేయని చోటు యుద్ధానికి ఏం పోతారు? యుద్ధమే లేని చోటు యుద్ధం ఏం చేస్తారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు, 5 ఏళ్ళు మ్యాండేటరీ మాకు ఇచ్చారు,
మంచి మెజార్టీలు ఇచ్చారు. వాళ్ళు కూడా ఐదేళ్ళు మేము వెయిట్ చూసాము, మీరు ఏదైనా ప్రభుత్వంలో మా ప్రజల సమస్యల మీద ఎక్కడైనా మేము తప్పులు చేస్తే వాళ్ళకి అడిగే హక్కు ఉంది, చేయమని చెప్పి చెప్తాము. అంటే ప్రతిపక్ష హోదా కల్పించండి, మేము పార్టీకే పోరాడతాం ఇక్కడ అని కోరేటువంటి పరిస్థితి స్పీకర్కి లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలంటారా, హోదా ఉందంటారా? ఇప్పుడు అంత పరిజ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఎట్లా రాస్తారండి? ఇప్పుడు మీకు కూడా తెలుసు రూల్స్, కానీ మీరు కూడా ఐదేళ్ళు పరిపాలన చేశాడు. ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తాము, హోదానే లేకుంటే నాకు ఇయ్యండి, నువ్వు లెటర్ పెట్టినంత మాత్రమే ఆస్తులు హోదాలు ఇయ్యడానికి ఇదేమన్నా చిన్నైనా పెద్దయిన పిల్లలా, ఎందుకు ఇస్తారు హోదాలు? ఎవరు ఉండరు, చట్ట ప్రకారమే చేస్తాం. సార్ మొదటి ప్రాధాన్యతగా ఈ జిల్లాలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మేము ఇవి చేయాలనేటువంటి ఆలోచన ఉంది అనే అంశాలు ఏమన్నా అనుకున్నారా? అన్నీ రెడీ అయినా, రెడీ అయినాక ఆర్టీవీకి ముందు మీకే పిలిచి చెప్తా. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోరడం కరెక్ట్ కాదు, తన పార్టీకి ఐదేళ్ల పాటు సీఎంగా చేసేట వ్యక్తికి హోదా ఉంటుందా లేదనేటువంటిది పరిశీలించుకోవాలి. ఆయన హిమాలయాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏమో కానీ ఇప్పుడు ముందు తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి మంత్రి బీసీ జనార్దన్. వీడియో జల్లి చంద్రశేఖర్ తూసాన ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.